నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు వస్తున్నాయి కదా, మరి రాజాసింగ్ ఒక దిక్కుండు, నందకిషోర్ ఒక దిక్కుండు, తింటున్నాం, బియ్యం ఇస్తాడు, పైసలు ఇస్తాడు, అదే. రాజాసింగ్ మరి ఏం, రాజాసింగ్ ఒక్కసారి రాలే, జిట్లాడుకున్నాడు, ఇక్కడ రానే రాలే, ఓట్లు వేపించుకుంటుంది కానీ రావట్లేదు. అసలు ఒక ఏమైనా పని చేసిండ గెలిచిన కానీ ఏం లేదు, ఇల్లు కట్టేయడం కానీ ఏం లేదు. ఆయన ఏమంటుంది కరోనా టైంలో ఇక్కడ వచ్చి బియ్యం పంచడం, టాబ్లెట్లు ఇవ్వడం ఇవన్నీ చేసిన ఏం లేదు. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆయన పట్టుడు, కారు ఆయన పట్టుకుంటాడు. ఎవరు? నందకిషోర్. ఆయన పేరు నందకిషోర్. నందకిషోర్ రా చెప్పు. పెన్షన్ కానీ ఏమైనా వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఆయన ఇస్తాడు, కారు ఆయనదే, కేసీఆర్. మరి ఏంది మళ్ళీ ఓట్లు ఎవరికి వేయాలనుకుంటున్నాం? ఆయనకే ఇస్తాము, కేసీఆర్ కు. వేరే వాళ్ళు ఇట్లా వచ్చి పైసలు ఇచ్చి ఏం తీసుకోం మేము, వద్దు. ఆయన ఇచ్చినాక ఆయన పైసలు ఎందుకు మాకు? ఎవరికి అయ్యాం, ఆయనకే ఇస్తాం. తప్పదు. ఆయనకు మాకు ఏం పట్టలేదు. మా ఇంటి ముగ్గురు వస్తే కూడా అడుగు ఏం చేసిన వాళ్ళు అడుగుతా అడుగుతావా? మేము చిన్నప్పుడు సంజయ్ ఇన్నాను. మరి ఎప్పుడైనా చూసినాం ఆయన ఇక్కడ? చూడు, ఒకటి ఓటప్పుడు చూసినాం, మళ్ళా రాలి ఇక్కడ. ఐదు సంవత్సరాలు వస్తుంది దండుగానే. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పనులు కావాలంటే ఏమైనా చేయాలంటే మీకు ఎవరు కావాలి? కావాలి కేసీఆర్.